రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్వి చక్రధర్ బాబు అన్నారు. ఆయన నెల్లూరులోని ఎస్విజిఎస్ కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి సమాయత్తం కావాలని ప్రతి ఒక్కరూ సన్నద్ధంగా ఉండాలని ఈ నెల 11న ఈ పర్యటన జరుగుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. अम्मवड़ी कार्यक्रम लॉन्च नेल्लूरु जिल्लालो नेल्लूरु पट्टणंलो जरगबोतोंदी. 11वा तारीखुन गौरव मुख्यमंत्री गारु इक्कडि नुंचि राष्ट्रव्याप्तंगा मोत्तं तल्लुलंदरिकी कूडा वारि खातालो अमौंट जम चेस्तू आ प्रोग्राम नि प्रारंभिंचबोतुन्नारु. ई ईवेंट कि कावाल्सिन अन्नि एर्पाट्लु कूडा ముమ్మరంగా సాగుతున్నాయి. బిఫోర్ 11th అన్ని కూడా కంప్లీట్ చేసుకొని 10th ఈవెంట్ డ్రై రన్ కూడా టేక్ అప్ చేయడం జరుగుతుంది. అధికారులందరూ కూడా ఈ విధుల్లో నిమగ్నం అయి ఉన్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం జిల్లాలో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ స్కీమ్ వర్తింప చేసేలాగా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే కేసులు కూడా ఫైనలైజ్ చేయడం, వారి అకౌంట్స్ లోకి ఈ అమౌంట్స్ జమ అవ్వడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 12th స్టాండర్డ్ వరకు అందరినీ కూడా ఈ స్కీమ్లో ఇంక్లూడ్ చేస్తున్నాము. అలాగే
ఈ వాతావరణం అనుకూలించిన వర్షాలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అన్ని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ తో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా హెడ్ క్వార్టర్ కి మొదటిసారిగా వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవాల్సిందిగా ఇప్పటికే అన్ని వర్గాల వారికి కూడా తెలియజేయడం జరిగింది స్టూడెంట్స్ వారి పేరెంట్స్ అందరూ కూడా ఈ ఈవెంట్ ని చూడడానికి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు బస్సెస్ గాని ట్రాన్స్పోర్ట్ గాని లాజిస్టిక్స్ గాని ఫుడ్ అరేంజ్మెంట్స్ గాని అన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నాము అలాగే ఈ ప్రోగ్రామ్ అంతా ఇక్కడ నుంచి లైవ్ టెలికాస్ట్ అవడానికి కూడా కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు రావడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం అయినప్పటికీ ముఖ్యంగా నెల్లూరు పట్టణం నెల్లూరు కార్పొరేషన్ రూరల్ మరియు అర్బన్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఆ రోజు ఇక్కడికి వచ్చేలాగా ఈ ఈవెంట్ వీక్షించేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది అన్ని నవరత్నాల కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు జరిగిన ఈ ప్రగతి నివేదికలు కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే అవి ప్రస్ఫుటంగా జిల్లా హైలైట్ అవుతూ ఈ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ని స్టేట్ ప్రోగ్రామ్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఈ స్టాల్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది మన డిస్ట్రిక్ట్లో ఫోకస్డ్ ఏరియాస్ అయిన ఎడ్యుకేషను ఇరిగేషను అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్టాల్స్ ఉండబోతున్నాయి అలాగే నెల్లూరు పట్టణానికి మొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి పట్టణాభివృద్ధి నుంచి రానున్న రోజుల్లో టేకప్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజు బ్రీఫ్ ఇవ్వడం జరుగుతుంది మన డిస్ట్రిక్ట్కి సర్వతోముఖాభివృద్ధికి ఎలవేళలా సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే జిల్లా మంత్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ ఈవెంట్కి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మనకి ఇప్పటి వరకు ఒక రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా మన డిస్ట్రిక్ట్ విజిట్ చేసి ఈ కార్యక్రమం ఎలా జరగబోతోంది ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయనేది కూడా ఇప్పటి వరకు ఆల్రెడీ ఒకసారి రివ్యూ చేశారు అలాగే కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూ ఉన్నాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ వైడ్ ఆఫీషియల్స్ కూడా వస్తున్నారు వారు కూడా ఈ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూడడం మాకు సహాయ సహకారాలు అందించడం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని ఓవరాల్గా అందరం కూడా ఒక ప్రయారిటీ ప్రోగ్రామ్గా తీసుకొని ప్రెస్టీజియస్గా తీసుకొని సక్సెస్ చేస్తున్నాం దీనికి సహకరించాల్సిందిగా కూడా మన ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఆ రోజు మండే కాబట్టి యూజువల్గా సిటీలో ట్రాఫిక్ అది కూడా ఉంటుంది సో లోకల్గా పోలీస్ శాఖ వారు పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ట్రాఫిక్ మూమెంట్స్ పార్కింగ్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది ఇది గమనించుకొని ఆ మూమెంట్ అన్నీ దాని ప్రకారం చేసుకోవాల్సిందిగా కూడా నెల్లూరు పట్టణ వాసులకు తెలియజేస్తున్నాను